మెగాస్టార్ చిరంజీవి గారు దర్శకుడు పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో ఓ సినిమా చేయాలనేది ఎప్పటి నుంచో వారి అభిమానులు కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారితో బద్రి కెమెరామెన్ గంగతో రాంబాబు చేసిన అన్నయ్యతో అనే కల మాత్రం పూరికి అలాగే ఉండిపోయింది మంచి ఫామ్ ఉన్న టైంలో ఓ కథ వినిపిస్తే అది ఓకే కాదు దాన్ని కొద్దిపాటి మార్పులతో జూనియర్ ఎన్టీఆర్తో ఆంధ్ర వాళ్ళగా తీశాడని అప్పటి మీడియా కథనాలు వచ్చాయి అది నిజమైతే చిరు జడ్మెంట్ కరెక్టేనని అర్థమవుతుంది రాజకీయాలు మానేసి కంబ్యాక్ అవుతున్న టైంలో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మొదలవడానికి ముందే ఎంతో ఇష్టపడి రాసుకున్న ఆటో సబ్జెక్ట్ సబ్జెక్టుకు చిరుకి వినిపించారు పూరి కానీ సెకండ్ హాఫ్ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో పట్టాలెక్కలేదు ఈలోగా వివి వినాయక్ కత్తిరిమేక్ తో హిట్ కొట్టేశారు ఆ తర్వాత ఇటు పూరి కూడా పూర్తిగా అవుట్ ఆఫ్ ది ఫామ్ అయిపోయారు ఇటీవల లైగర్ డిజాస్టర్ తో మరీ దారుణంగా దెబ్బ కొట్టేసింది సినిమా ఫ్లాప్ కావడం అనేది ఎవరికీ కొత్తేమీ కాదు కానీ దానికి సంబంధించిన పెట్టుబడుల గురించి ఏకంగా ఫెమా యాక్ట్ కింద ఈడీ అధికారుల వివరణకు ఇవ్వాల్సి రావడం పూరి ఇమేజ్ ని కొంత డామేజ్ చేసిందనేది సినీ విశ్లేషకుల భావన ఇప్పుడు స్టార్ ఎవరు తనతో చేసేందుకు సిద్ధంగా లేరు కొడుకు ఆకాష్ తోనే ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారని టాక్ ఉంది కానీ తన రేంజ్ కి బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే పెద్ద హీరో అండదండ చాలా అవసరం అందుకే గాడ్ ఫాదర్ లో నటిస్తున్న టైంలో పూరి చిరంజీవికి ఒక లైన్ వినిపించారట అది నచ్చిన మెగాస్టార్ ఫుల్ వర్షన్ మీద పని చేయమని చెప్పడంతో ఇప్పుడు తిరిగి ఆ వర్క్ స్టార్ట్ చేసే పనిలో ఉన్నట్టు వినికిడి సబ్జెక్ట్ నచ్చితే దర్శకుడు ట్రాక్ రికార్డుని చిరంజీవి గారు పట్టించుకోవడం లేదని ఆయన సెలక్షన్ చూసే చెప్పవచ్చు వేదానం రేమికి మెహర్ రమేష్ ని ఎంచుకున్నప్పుడు మనలో వద్దని ఎంత మొత్తుకున్నా అదేమీ పట్టించుకోకుండా తన నిర్ణయానికే కట్టుబడ్డారు మెగాస్టార్ ఇప్పుడు పూరి ఎంత బ్యాట్ ఫామ్ లో ఉన్నా సరే నరేష్ ని నచ్చితే సినిమాను పట్టాలెక్కించడానికి మెగాస్టార్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాడు అన్నది వాస్తవం చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి మరికోం అలాగే పక్కనే ఉన్న గంటలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము